భరోసా ఇచ్చి పంపడం జరపమన్నాడు కానీ జరిపే పరిస్థితి వనమాలకు సమకూర్చడంలో బయటికి వెళ్తే ఇబ్బంది పడుతున్నారు కాబట్టి అవి కావాలా ఇవి కావాలా మీడియా ఇవ్వని సెల్ఫీలు ఇవ్వని ఏది చేయలేని పరిస్థితుల్లో నేను ఇబ్బంది పడుతున్నాను. నాకు గవర్నమెంట్ పూర్తి సహాయ సహకారాలు అందిస్తుందని నమ్మకంతో నేను అభిప్రాయపడుతున్నాను. అతి త్వరలో నివేదిక వచ్చిన వెంటనే దానికి కావాల్సిన ఎక్విప్మెంట్స్ అంతా గవర్నమెంట్ సహాయంతో నేను అందరికీ మందులు అందించి అందరికీ మందులు అందిస్తానని మనవి చేసుకున్నాను. ఇది ఆయుర్వేదం కాదు నాటు వైద్యం అని ఆయుష్ చెప్తా ఉన్నారు. ఇదే సందర్భంలో హానీ కూడా ఉండదనే ఆయుర్వేదానికే పనిచేస్తుందని చెప్పని డాక్టర్ గంగాధరం గారు గట్టిగా నొక్కాడించి చెప్పడం జరిగింది. ఏది మనం మాట్లాడుకున్నా అంతిమంగా నివేదిక వచ్చిన తర్వాత నివేదికలో ఉండేటువంటి అంశాలను బట్టే కదా ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకుంటుంది. కాబట్టి దాన్ని ఆ విధంగా పిలుస్తారా, ఈ విధంగా పిలుస్తారా, ఏ విధంగా పిలుస్తారా అనేటువంటిది అప్రస్తుతం. అది పనిచేస్తుందా లేదా, దానివల్ల ఏదైనా సైడ్ ఎఫెక్ట్ చూడాలి. ఈ రెండు ఇవ్వాల్సింది నిపుణులు. శాస్త్రీయం అనేటువంటి అధ్యయనం జరుగుతుంది, అధ్యయనం జరిగిన వెంటనే చేసేస్తారు. కాకపోతే ఆనందయ్య గారు రావడానికి కారణం ఆయన ఏదో అందరు కలిసి ఇబ్బంది పెడుతున్నారు. రకరకాలైనటువంటి ఆనందయ్య స్వేచ్ఛగా స్వతంత్రంగా మన మధ్య ఉన్నాడు కాబట్టి పాపం ఆయన ఈ ప్రజలు తట్టుకోలేక అందరూ మాకు మందులు ఎప్పుడు ఇస్తారు ఎప్పుడు ఇస్తారు ఎప్పుడు ఇస్తారు ఎప్పుడు ఇస్తారు అనేటువంటి దాని మీద ఆయన పాపం ఆయన పనులు ఆయన ఉన్నాడు. ఐసీఎంఆర్ పిలిచింది, విచారణ చేస్తున్నారు, విచారణకు వెళ్లాల్సి వస్తుంది. అంతే తప్ప ఆనందయ్య పట్ల అందరికీ గౌరవం ఉంది, ప్రభుత్వం కూడా ప్రజలకు సంబంధించి ప్రత్యేకమైనటువంటి హెడ్రాప్ చేసుకుని 4 రోజులైంది. నిన్న వచ్చి దానివల్ల అస్వస్థత గురైందంటే మనం చెప్పలేం కదా, ఏ కారణం అయినా ఉండొచ్చు. సరిగ్గా ఆహారం తీసుకోకపోయినా లేకపోతే ఇంకా ఏదో విధంగా ఉండొచ్చు. ఎప్పుడో 4 రోజుల నాడు తీసుకున్నది, ఈరోజు వచ్చి దానివల్ల వాళ్ళ పిల్లలు కూడా దానికి సరైన స్టేట్మెంట్స్ ఇచ్చారు. దీనివల్ల మేము బాధలు బాగుంది కానీ మీడియానే మమ్మల్ని ఇబ్బంది పెట్టే పరిస్థితికి కొన్ని మీడియా వాళ్ళు ఇబ్బంది పెట్టేదానికి ప్రయత్నం చేస్తున్నారని చెప్పి చెప్పండి. వాళ్ళు ప్రజలకు అందుబాటులోకి ఏది కావాలంటే అది మేము తయారు చేసేదానికి సిద్ధంగా సేకరించడానికి, వాటికి కావాల్సిన ద్రవ్యాలు సేకరించడానికి పూర్తిగా ప్రభుత్వ సహాయ సహకారాలు తీసుకుని ఆయన వాళ్ళు అంటే చెప్పి అంటే చేసేదానికి మేము సిద్ధంగా అనుచరులకు ఎవరికి ఎలాంటి పని చేసిన వాళ్ళకి ఎవరికి లేదు. ఏదో కొంతమంది పేరు చెప్పుకొని కొంతమంది తొందరగా ముందులు అమ్ముతున్నారని తెలుస్తుంది, దాన్ని అరికట్టండి. ఈ వైద్యాన్ని ఆపడానికి ఒక డాక్టర్ మాఫియా పాత్ర ఉందంటారు. ఈ ప్రభుత్వం మాఫియాలకి గీపాలకి లొంగేటువంటి ప్రభుత్వం కాదు, లొంగేటువంటి ముఖ్యమంత్రి కాదు. అవన్నీ జరిగే పనులు కాదు. అవన్నీ అనుకుంటే నిర్వర్తంగా ఇన్ని విచారాలు ఏమి లేకుండానే నాటు మందుని పక్కన పెట్టానని చెప్పేవాళ్ళు. కాకపోతే ప్రభుత్వం స్థాయిలో నిర్ణయం తీసుకునేటప్పుడు దానికి సంబంధించి రకరకాలైనటువంటి ఇబ్బందులు రోగులు అట్టు పెట్టినప్పుడు జనాలు గుంపులు గుంపులుగా వస్తాయి. పాజిటివ్ వాళ్ళు వస్తారు, నెగిటివ్ వాళ్ళు వస్తారు. ఆ పాజిటివ్ ఉండేటువంటి వ్యక్తులు మిగతా వాళ్ళకి తగ్గించేటువంటి అవకాశం ఉంది. విధి విధానాలు రూపొందించాలి. ఇది చేపమందు పంపిణీ కాదు. చేపమందు ఒకసారి కాకపోతే ఒక రోజులో పంపిణీ చేసి పూర్తి చేసి వెళ్ళిపోతారు. ఇది ఉన్నన్ని రోజులు పంపిణీ చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది. కాబట్టి దానిలో ప్రణాళికాబద్ధంగా తయారు చేయాలంటే దాని మీద శాస్త్రీయత మీద ఈరోజు మామూలుగా స్టడీ జరుగుతుంది. అది అయిన వెంటనే దాని మీద శాస్త్రీయత ఏ విధంగా ఉంది అనేటువంటిది వచ్చిన తర్వాత అధ్యయనం పూర్తయిందంటే వెంటనే దానికి సంబంధించి ప్రభుత్వం అనుమతి ఇప్పుడిస్తే ఆ రోజు దాన్ని ప్రారంభించడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడని చెప్పి స్పష్టంగా చెప్పడం. అంటే అధికారులు ముందే దీన్ని ఆపేయమంటే మళ్ళీ మీరు ఇనవాలి అధికారులు అనేది ఖచ్చితంగా అధికారులు దీన్ని ఆపమని చెప్పడం అంటే
जगे वैद्या आपमने चपेवल अवसर ले मनसाग नमक विश्वास उमेर की मंदिर पुतूर कटो कट इवन आपमन चपुर एवर पाट जानी रू प्रधानमंत्री समस्या काबट्टी जनाल एगबड़ दाने वाल को विस्तरी आलोचना रही దానికి సంబంధించి ఏదైనా ఎక్కువ మందికి ఇచ్చేటువంటి పరిస్థితుల్లో మనమే పంపిణీ చేయించాలి అనుకుంటే ప్రజల అవసరం అని చెప్పామొస్తే ప్రభుత్వం పంపిణీ చేయించాలి అనుకుంటే దాని శాస్త్రీయత రెండు విషయాలు ఆ విషయాలకు వచ్చేటప్పటికి ఊహించిన దానికన్నా జనం వచ్చేటువంటి పరిస్థితి ఏర్పడింది కాబట్టి దాని డిమాండ్ పెరిగింది కాబట్టి ప్రభుత్వం ఒకసారి జోక్యం చేసుకుంటే అధ్యయనం చేయాలి సాధారణంగా చాలా రోజుల నుంచి ఆయన వైద్యం చేస్తున్నాడు ఎవరు ప్రభుత్వం జోక్యం చేసుకోలేదు ఎవరు జోక్యం చేసుకోలేదు ఈ రోజు కూడా చాలా రోజులుగా పంపిణీ చేశాడు ఎవరు జోక్యం చేసుకోలేదు దాని యొక్క డిమాండ్ పెరిగిన తర్వాత నమ్మకం విశ్వాసం ప్రజల్లోకి వచ్చిన తర్వాత ఒక్కసారిగా దాన్ని ఈ రోజు పంపిణీ చేసినా ఇబ్బంది లేదు కాకపోలేకపోవచ్చు కానీ ప్రభుత్వం దాన్ని పంపిణీని ప్రోత్సహించాలంటే శాస్త్రీయ పద్ధతిలో అధ్యయనం చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది ఎక్కువ మందికి ఇచ్చేటప్పుడు ఎక్కువ మందికి దానికి సంబంధించి ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఉండాలనేటువంటి ఆలోచన దానికోసం కూడా చర్యలు తీసుకున్నాం